హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి ఎటువంటి ఎగ్జాము ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాల భర్తీకి కాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్కి తెలుగు అభ్యర్థులైనటువంటి ఆంధ్ర వాళ్ళు, అలాగే తెలంగాణ వాళ్ళు, అలాగే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఆ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సిఆర్ఐఎస్ అంటారండి. ఈ సిఆర్ఐఎస్ఐలో మనకి అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ భర్తీ కాను ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కనుక కొన్ని ఇంపార్టెంట్స్ డేట్స్ కనుక గమనించినట్లయితే, ఈ నోటిఫికేషన్ అంతా కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్కి రిజిస్ట్రేషన్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 8 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే మనకి 7 ఈ నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఫీజు కనుక లాస్ట్ డేట్ కనుక గమనించినట్లయితే 9 కల్లా మన ఆన్లైన్ ఫీజు పేమెంట్ కూడా గడువు అయితే ముగుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పోస్టుల వివరాలు, దానికి సంబంధించినటువంటి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇస్తున్నటువంటి పోస్టులు మొత్తంగా 50 ఉన్నాయి ఫ్రెండ్స్. 50 అసిస్టెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఎస్సీ అంటారండి. అలాగే రిజర్వేషన్ వైజ్గా పోస్టులు కనుక చూసినట్టయితే అన్రిజర్వ్డ్ వారికి 19, ఓబీసీ ఎన్సీఎల్ వారికి 14, ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమి లేయర్ ఫ్రెండ్స్, అలాగే ఎస్సీ వారికి 8, ఎస్టీ వారికి 4, ఈడబ్ల్యూఎస్ వారికి 5 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తం 50. ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 22 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వారికి 3, అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అయితే కనుక 5 ఏజ్ సల్లింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 7th లెవెల్ పే సిపిసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే డిఏ మొత్తం కలిపి దాదాపుగా మనకి నెలకు వచ్చేసరికి 44,900 అంటే 45,000 దాకా మనకి ఫస్ట్ మంత్ నుంచి శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మంచి పోస్టులు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. ఇక ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క ఎలిజిబిలిటీ కనుక గమనించినట్లయితే, అభ్యర్థులు ఎవరైతే గేట్ 2019 ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి మంచి స్కోర్ పొందన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అంతా కూడా ఈ గేట్ 2019 స్కోర్ ప్రకారమే డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక గమనించినట్లయితే, మీరు ఇంజనీరింగ్లో కనుక కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే కనుక ఎంసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ అప్లికేషన్స్ కనుక 4 డిగ్రీ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు ఇచ్చినటువంటి గేట్ 2019లో కనుకైతే కనుక సిఎస్ పేపర్ రాసి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మనకి సిఎస్లో వచ్చినటువంటి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చినటువంటి స్కోర్ను బేస్ చేసుకొని మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయితే కనుక స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ 8 నుంచి. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. సో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ 2 అవైలబుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి మీ అఫీషియల్ నోటిఫికేషన్ త్వరగా చెక్ చేసుకొని మీ ఆన్లైన్ అప్లికేషన్ని వెంటనే సబ్మిట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే చేతే.